ఇవాళ అది ఏం చెరువే అసదుద్దీన్ ఓవైసీ సల్కం చెరువు. దాని మీద ఎందుకు చర్య తీసుకోరు? దానికి ఏం చేస్తారంటే ఒక ఆఫీసర్ అంటాడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో యాక్షన్ తీసుకుంటారా. అబ్బా ఏం ఆఫీసర్ చాలా బాగా ఇచ్చినావు ముత్తంలో వాళ్ళు ఎగ్జామ్స్ చాలా బాగా ఇచ్చినావు. దానిలో విద్యార్థులు ఆదుకోండి, దానిలో విద్యార్థులకు అన్యాయం చేసేటువంటి ప్రయత్నం చేయకండి. అంతకంటే టాప్ కాలేజీలో అడ్మిషన్ ఇప్పించండి వాళ్ళకి, ఏదో రకంగా వాళ్ళకి వెసులుబాటు కల్పించండి విద్యార్థులకు. కానీ దాన్ని ఎందుకు తీసుకోరు అంటే దానికేమో వన్ ఇయర్ ఎగ్జామ్స్ ఇస్తారు, మీటా అవ్వటం కూర్చేస్తా అంటారు. ఈ ద్వంద్వ విధానాలు కొంచెమన్నా ఆలోచన ఉండాలి. చెయ్యేస్తే మీ సంఘం చెప్తానాడు, వాళ్ళ కాలేజీలో చెయ్యేస్తే మీ సంఘం చెప్తానాడు. మాట ఉండాలంటే గుంజుకెళ్తుంది లోపలికి. ఇప్పటికే బుల్డోజర్ పెడతాం మేము, మాకి మా ప్రభుత్వం అయితే యాక్షన్ తీసుకుంటే అందరు తీసుకుంటాం. అంటే వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్స్ ఇచ్చినట్ట ఏమైంది పౌరుషం అర్థం కాదు నాకు. ఇది పౌరుషం ఏడవైంది మరి. ఇప్పుడు చెయ్యేస్తే సంఘం చెప్తా అంటే అంటే వదిలిపడతారు. ఇప్పుడు ఇప్పుడు అదే విధంగా మీరు ఎగ్జామ్షన్ ఇస్తే వెసులుబాటు ఇస్తే అందరు చేయిస్తా అంటారు. అందరు చేయిస్తే మీ సంఘం చూస్తామంటారు, అందరికి ఇస్తారా? ఇప్పుడు అంటే పాకిస్తాన్ లో అదేమన్నా బంగ్లాదేశ్ ఉంది అది. దానిలో విద్యార్థులకు న్యాయం చేయాలి, విద్యార్థులు అకాడమిక్ ఇయర్ వాళ్ళు నష్టపోవద్దు. కానీ భవన సంగతి ఏంది? ఇతర కాలేజీ నోటీస్ ఇచ్చారు, మల్లారెడ్డి గారి కాలేజా అనురాగ్ యూనివర్సిటీగా ఇచ్చారు. దానిలో మేము సంబంధించిన ఇవ్వాల్సిందే. కానీ దీనికి ఎందుకు ఇయ్యరు? దీనికి ఎందుకు ఇయ్యరు? సల్కం చెరు విషయంలో టీవీలో కథలు వచ్చినాయి, పేపర్లు వచ్చింది ఆల్రెడీ. మీరు ప్రభుత్వం కూడా ఒప్పున్నది అంటే మిగతా కళాశాల చదివే విద్యార్థులు విద్యార్థులు కాదు వాళ్ళు మొత్తం నష్టం. కానీ దీనిలో చదువుకున్న విద్యార్థులు మాత్రం మంచి ఉండాలి, అందరూ మంచి చూడాలి. దీనివల్ల నష్టం కావాలని కోరుకుంటున్నాను నేను. భవనాల విషయంలో మాట్లాడుతున్నా, చెయ్యేస్తే మీ సంఘం చూస్తా అంటే ప్రభుత్వం వెనుకడు వేసింది అంటే ఈ ఇంతకంటే పిరికి ప్రభుత్వం, దమ్ము లేని ధైర్యం లేని ప్రభుత్వం దేశంలో ఎక్కలేదు ఎక్కలేదు. రేపటి అందరు చేయిస్తే చూస్తా అంటారు. ఇక ఇప్పుడు ఏంటంటే ఈ హైడ్రా పేరుతో ఆరు గ్యారెంటర్ మర్చిపోయారు కదా ఆ సేమ్ కేసీఆర్ దగ్గర శిక్షణ పొందిన పార్టీ ఇది నాకు కూడా. ఎప్పుడు ప్రజల నుంచి ఒక డిమాండ్, ఇప్పుడు రుణమాఫీ డిమాండ్ వస్తున్నది, ఏం చేస్తారు మళ్ళీ హైడ్రా అన్నారు. ఇక ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ యువకులు రోడ్డు మీద కేంద్రం ఇస్తారనుకో మళ్ళీ హైడ్రా లాంటిది ఇంకో తీసుకొస్తారు చూడరు మీరు.